బానిస వంశం తర్వాత ఢిల్లీని పరిపాలించినటువంటి వంశము ఖిల్జీ వంశము. మరి ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతను ఢిల్లీ వంశ సారీ ఖిల్జీ వంశ స్థాపకుడు. మరి ఇతను అనతి కాలంలో తన అల్లుడైనటువంటి అలావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. మరి ఇతని తర్వాత ఎవరు జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత పరిపాలన సాగించినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్కడ గమనించండి, ఇతని అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ పాలన ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత రాజ్యానికి వచ్చాడు. తన ప్రత్యర్థులను అణచివేయడానికి మంగోలుల దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలు చేపట్టాడు. మంగోలులు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు మంగోలియా దేశం ఉంది కదా, ఆ దేశము, తర్వాత చైనాకు సంబంధించినటువంటి కొంత ప్రాంతంలో మంగోలులు అనేటటువంటి ఒక తెగ ఆ కాలంలో దండయాత్రలు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క దండయాత్రలను ఇతను అణచివేశాడు. ఇతడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించటకు బలమైన మరియు సమర్థవంతమైన గూఢచారి వ్యవస్థను స్థాపించాడు. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి, ఇది ఇంపార్టెంట్, ఉత్తర భారతదేశం మీద దండయాత్రలు చేసి గుజరాతు, రణతంబోరు, చిత్తూరు మరియు మాల్వా ఈ రాజ్యాలు, ఈ రాజ్యాల పేర్లు, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజ్యాలు. ఈ రాజ్యాలను మనం నెక్స్ట్ పేజ్లో వీటిని గమనిద్దాం ఎక్కడ ఉన్నాయనేది. ఈ రాజ్యాలను జయించాడు అనమాట. కానీ ఇతను చిత్తూరు అనేది కానీ ఇక్కడ చిత్తూరు కాదు, చిత్తూరు కోటను ఎక్కువ కాలం ఇతను నిలుపుకోలేకపోయాడు అనమాట. 1316 అతడు మరణించిన వెంటనే సిసోడియాలు తిరిగి దాన్ని, సిసోడియాలు అనేది ఒక రాజవంశం పేరు, వాళ్ళు తిరిగి మళ్ళా చిత్తూరును ఆక్రమించేశారనమాట. ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తర్వాత దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో ఇతను సైన్యాన్ని పంపించాడు. దక్షిణ భారతదేశం అంటే మనం ఉన్నటువంటి ప్రాంతం అనమాట, అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్యాలను జయించడం కోసం ఇతను ఒక సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యానికి కెప్టెన్ ఎవరు అంటే మాలిక్ కాఫర్. మరి అల్లావుద్దీన్ ఖిల్జీ అనే వ్యక్తి ఆ ఖిల్జీ వంశంలో పరిపాలన చేసిన ఇతను మంచి పరిపాలన దక్షుడు, అంటే మంచి పాలన సాగించినటువంటి వ్యక్తి. యుద్ధ సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు. అలాగే మార్కెట్ సంస్కరణలలో భాగంగా వస్తువుల ధరలను ఎంతకంటే అంత అమ్ముకోకుండా వస్తువులను కూడా, అటు యొక్క ధరలను కూడా క్రమబద్ధీకరించాడు అనమాట. నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు బదిలీ కాకుండా ముద్ర వేసి, వాటిపైన ముద్ర వేసే పద్ధతిని, అంటే గుర్రాలపైన ముద్ర, అంటే క్వాలిటీ అనమాట. ఇప్పుడు మన వస్తువులు ఏదైనా కొంటే మనం క్వాలిటీ కోసం ఐఎస్ఏ మార్క్ చూస్తాం కదా, అలాగ గుర్రాల్లో కూడా వాటి యొక్క క్వాలిటీని బట్టి వాటి యొక్క ముద్ర వేయడం జరిగింది అనమాట. అంటే సమర్థత లేని వాటిని కొనుక్కోకుండా బాగా సమర్థత ఉన్న గుర్రాలు మాత్రమే బదిలీ కావాలా అని ఇతను గుర్రాలకు ముద్ర వేసేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇది మనకు పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ గమనించండి, ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ పటంలో, ఇక్కడ చూడండి కొన్ని ప్రాంతాలు, ఇక్కడ గుజరాత్ చూడండి, ఇక్కడ గుజరాత్, తర్వాత చిత్తూరు, రణతంబోరు, ఈ రాజ్యాల్లో పైన ఇతను దండయాత్ర సాగించాడు. ఇక్కడ ఇది ఢిల్లీని ఇక్కడ కేంద్రంగా చేసుకుని ఈ రాజవంశాలన్నీ కూడా పరిపాలన సాగిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ ఇక్కడ చూడండి, దక్షిణ భారతదేశంలో ఆ కాలంలో ఏవేవి ఉన్నాయి చూడండి, ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం ఉంది, తర్వాత ఇక్కడ తమధురైలు, తర్వాత యాదవులు ఈ రాజ్యాల పైన దండయాత్రకు పంపించడం జరిగిందనమాట. ఇక్కడ గమనించండి, తర్వాత ఇక్కడ మీకు తెలుసా, ఇందాక నేను చెప్పాను మంగోలులు అంటే ఏమనేది, ఇక్కడ చూడండి, ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక సంచార జాతులు పాలించాయి. చంగీస్ ఖాన్ మంగోలియన్లకును ఏకం చేసి అందరినీ, అంటే ఎక్కువ సంచార జాతులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తను 1206 మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనమాట. అంటే మంగోల్ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే చంగీజ్ ఖాన్. ఇది ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో మంగోళ్ళు 1221 నుంచి 1368 వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేశారు. తర్వాత చూడండి, తర్వాత వంశము ఖిల్జీ వంశం తర్వాత ఢిల్లీని పరిపాలించినటువంటి వంశము తుగ్లక్ వంశం. మరి ఖిల్జీలలో చివరి పాలకుడు ఎవరు అంటే ఖుష్రూ ఖాను. మరి ఈ పాలనను, ఇతని యొక్క పాలన అంతం చేసి ఘియాజుద్దీన్ తుగ్లక్ అనే వ్యక్తి ఈ తుగ్లక్ వంశాన్ని పరిపాలన స్థాపించడం జరిగింది. ఇక్కడ మహమ్మద్ బీన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖ పాలకులు
తుగ్లక్ల పాలనాకాలంలో మధ్య ఆసియాకు పాలకుడైన తైమూరు దండయాత్రలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ తైమూరు దండయాత్రలు ఎవరి పాలనాకాలంలో జరిగాయి అని మనం పరీక్షలు అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఎవరి పాలనాకాలంలో జరిగినాయి? తుగ్లక్ పాలనాకాలంలో, తుగ్లక్ వంశం పాలనాకాలంలో జరిగినాయి. మరి ఈ తుగ్లక్ పరిపాలన, తుగ్లక్ వంశ పరిపాలన ఎలా జరిగిందో చూద్దాం. ఒకసారి చూడండి. మరి ఈ తుగ్లక్ వంశంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా ముఖ్యుడు. ఇతని గురించి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు కూడా. ఇతను చాలా తెలివైన వాడు, చాలా టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో కూడా. ఇతను చూడండి, ఒక గొప్ప విద్వాంసుడు కూడాను, అలాగే అట్ ద సేమ్ టైం ఇతను ఒక వింతైనటువంటి పాలకుడు అన్నమాట. అంటే తన యొక్క చేష్టలతో, తన యొక్క చర్యలతో ఇతను కొంత నవ్వులు పాలు కావడం కూడా జరిగింది. ఇతడు తత్వశాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రాలలో ప్రావీణ్యం గలవాడు. ఇతడు గొప్ప యుద్ధవీరుడు కూడాను, మరియు నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టిన పరిపాలన దక్షుడు. కొత్త కొత్త విషయాలను ఇతను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడాను. కానీ నిజానికి ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకురావడంలో విఫలయ్యాడు. అతని యొక్క ఆలోచనలు అయితే మంచివి, కానీ ఆచరణలో తీసుకురావడం మాత్రము అతను సరైనటువంటి విధానాన్ని అవలంబించలేదు అన్నమాట. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ తురుష్క ప్రభువులు అంటే టర్కీ వాళ్ళు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి, ఇది ఇంపార్టెంట్, దేవగిరి అంటే దాన్నే దౌలతాబాద్కి మార్చాడనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన ఢిల్లీ అనేది మనకు దక్షిణ భారతదేశానికి చాలా దూరం అని చెప్పి, మరి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా రాజధాని దగ్గరగా ఉండాలని చెప్పేసి, అలాగే దక్షిణ భారతదేశం మరింత దగ్గరగా ఉంటే మనం అక్కడ రాజ్య విస్తరణ బాగా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇతను ఏం చేశాడు, రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి, దౌలతాబాద్కి మార్చాడనమాట. అక్కడికి బాగానే ఉంది, కానీ ఇతను ఏం చేశాడంటే అందులో అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వారి సామానుతో సహా దేవగిరికి తరలి రావాలని ఆదేశించాడు. మరి ఇప్పుడు మరి రాజధాని మార్చడము అంటే ఇప్పుడు ఏం చేయాలో మనము ఇక్కడికి వచ్చి అక్కడ నుంచి పరిపాలన చేయాలి. అంటే కేవలము రాజు, సిబ్బంది, అక్కడ అవసరమైనటువంటి సైనికులు వాళ్ళు మాత్రం వస్తే సరిపోతారు. కానీ ఇతను ఏం చేశాడు, విచిత్రంగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వారి యొక్క సామానుతో సహా దేవగిరికి వచ్చేసేయండి అని చెప్పాడు. ఇది ఇతను యొక్క ఇతను నవ్వులు పాలైనటువంటి ఒక విషయం అన్నమాట. అంటే తన యొక్క ఆచరణలలో ఏ విధంగా విఫలమైనాడు అనేది ఈ చర్య నుంచి తెలుస్తుంది అన్నమాట. ఈ ప్రయాణంలో ఏం చేశారు, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ కాలంలో చాలా సమయం, చాలా రోజులు పట్టింటుంది కదా. ఈ ప్రయాణంలో అనేక మంది చనిపోయారు. తర్వాత దేవగిరికి చేరిన తర్వాత కూడా కొంతమంది చనిపోవడం జరిగింది అన్నమాట. ఇతడు రాగి నాణ్యాలను, వ్యవసాయ సంస్కరణలను కూడా ప్రవేశపెట్టాడు. అయితే ఈ సంస్కరణలు విఫలమై ఇతను చివరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఘోర వైఫల్యాన్ని కూడా పొందడం జరిగింది. మరి ఈయన పరిపాలన చూడండి, ఇక్కడ మనకు ఏదైతే ఈ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తుగ్లక్ రాజవంశం అనమాట. అంటే ఈ ఏరియా అంతా కూడా చూడండి, దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇండియాలో దాదాపుగా 85% ఇండియాను తను ఆ కాలంలో తన అధీనంలోకి తెచ్చుకోగలిగినాడు అనమాట. రైట్, ఇప్పుడు మరి ఇక్కడ గమనించండి, నెక్స్ట్ మనము నెక్స్ట్ వంశము సయ్యద్ వంశం. ఢిల్లీ సుల్తాన్లలో నాలుగవదైన సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజర్ ఖాన్. ఈ ఖిజర్ ఖాను ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా ఈ వంశంలోని ఇతర పాలకులు. ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు, కానీ విఫలమయ్యాడు. చివరి పాలకుడు ఆలం షా. ఆలం షా బహలాల్ చేతిలో ఓడిపోవడంతో లోడి వంశస్థుల పాలన సంక్రమించింది. మరి చివరి పాలకుడు ఎవరు, ఇందులో దీన్ని స్థాపించిన వాడు ఎవరు మనం గుర్తుపెట్టుకోగలిగితే చాలన్నమాట. స్థాపించినది ఖిజర్ ఖాను, చివరి పాలకుడు ఆలం షా. ఇతను ఎవరి చేతిలో ఓడిపోయినాడు, బహలాల్ చేతిలో ఓడిపోయినాడు. అక్కడ నుంచి లోడి వంశము ప్రారంభమైంది అనమాట. చూడండి, లోడి వంశము, బహలాల్ లోడి తన రాజ్యంలోని అంటే బహలాల్ లోడి వంశాన్ని స్థాపించాడు. మరి ఇతను ఏం చేశాడంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రభువులను సంతృప్తిపరచడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. బహలాల్ లోడి తర్వాత రెండవ సుల్తాన్ ఎవరు అంటే సికిందర్ లోడి. ఇతను కూడా అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుని
రాజ్యాన్ని సుస్థిరపరచడం కోసం ప్రయత్నం చేశాడు, అయినా కూడా ప్రయోజనం లేదు. మరి ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు, ఇతని పేరు గుర్తుపెట్టుకోవాలి మనం. చివరి పాలకుడు ఎవరు అంటే ఇబ్రహీం లోడి. ఇతని తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైపోయింది. అక్కడికి మరి ఢిల్లీ సుల్తాన్ల పాలనే ఎండ్ కావడం జరిగిందనమాట. ఇక్కడ మీకు తెలుసా అనేటటువంటి ఒక బాక్స్ ఐటమ్ ఉంచండి. ఇక్కడ తైమూర్, మనం ఇందాక తైమూర్ దండయాత్రలు చెప్పుకున్నాం కదా, మరి ఈ తైమూరు దండయాత్రలు ఎవరి కాలంలో జరిగినాయి అంటే తుగ్లక్ వంశ పరిపాలనా కాలంలో జరిగినాయి. సో క్రీస్తు శకం 1398 తైమూరు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు. ఆటవిక పద్ధతిలో జరిగిన ఈ దాడిలో దేశము భయభ్రాంతులకు లోనగుటయే కాక తీవ్రంగా దోచుకోబడింది. అనేక నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టింది. తర్వాత కాలంలో ఇది బాబర్ దండయాత్రలకు దారితీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైంది.